राहुल गांधी చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా ఈ నెల 28వ తేదీన బొబ్బర్లంక గ్రామం నుంచి కొత్తపేట వరకు జోడో యాత్ర సాగుతోందని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు శ్రీజ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ యాత్రలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. అనంతరం భారత్ జోడో వాల్ పోస్టర్ను విడుదల చేశారు. జోడో యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున कांग्रेस पार्टी की पद संवस पनीचे कांग्रेस पार्टी नीचे पद संवस एंपी पनीचे हर्ष कुमार गारु रेपु अटे वेन्सडे 28th ऑफ सितंबर 2022 उदय 10 गंटल बोब्बर्लंक नीचे कोत्तपेट वरकु 50 किलोमीटर भारत जोड़ो यात्रा निर्वहिंचडं जरुगुतुंदी. सो दांट्लो भागंगा ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందర్నీ కూడా ఈ యాత్రని ఆదరించాల్సినదిగా కోరుతున్నాం. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో చాలా డిఫరెన్సెస్ వచ్చేసిని కులాలచే విడిపోయాం, మతాలచే విడిపోయాం, ప్రాంతాలచే విడిపోయాం. సో అందర్నీ సమైక్యంగా ఉంచడానికే ఈ భారత్ జోడో యాత్ర అనేది పెట్టడం జరిగింది. మరి ఈ భారత్ జోడో యాత్రలో చాలా ముఖ్యమైనటువంటి కమిటీలు కూడా ఉన్నాయి. అలాగే ఫుడ్ కమిటీ ఏర్పాట్లంతా కూడా వందే స్వామి కుమార్ చూస్తున్నారు. అలాగే ఈ 22 గ్రామాల్లో ప్రతి గ్రామం దగ్గరికి గ్రామంలో తిరిగి ఈ యాత్రని బలోపేతం చేస్తుంది రవిచంద్ర అన్న బలోపేతం చేస్తున్నారు. ఆయనే ముందుండి యాత్రని ఈ యాత్రకి కన్వీనర్ కింద ఉన్నారు. ఆయనే పూర్తి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. 1000 బళ్ళుకి పైగా ఈ యాత్ర సాగుతది. సో మేము ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. సో పత్రిక విలేకరులు ఇన్ ఫేవర్ ఆఫ్ పబ్లికేషన్ మీరు ఈ యాత్రను కూడా 28వ తారీఖున పొద్దున 10 గంటలకు ఎక్కడ మన బొబ్బర్లంకలో ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడికి మీరు వచ్చి కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థాంక్యూ.